నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టాండర్డ్ న్యూస్. నేను రియా. ముందుకి వాళ్ళకి అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని, ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్క కుటుంబానికి 4 వేల చెల్లించిన విషయం తెలిసిందే. అయితే మత్స్యకార కుటుంబాలు సంతోషం నింపడం కోసం తమ ప్రభుత్వం ఏకంగా 10 వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేరుతుందని, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యత క్రమంలో కల్పించడానికి బడ్జెట్ లో మత్స్య శాఖకు 551 కోట్లు కేటాయించినట్లు సీఎం వివరించారు. ఇదే నియోజకవర్గంలోనే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి డ్రిల్లింగ్ జరపడం వల్ల 8 మండలాలలో 68 గ్రామాలకు సంబంధించి అక్షరాల 5060 పడవలు చేపల వేటకు వెళ్ళలేకపోయి, దీనితో 16,559 మంది మత్స్యకార కుటుంబాలకు జీవన భృతి కోల్పోయి నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్లకు 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్ జరగగా ఆ జీఎస్పీసీ వాళ్ళు, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వారు వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము 13 నెలలకు గాను కేవలం 6 నెలలు మాత్రమే ఇచ్చి, మిగిలిన 7 నెలలకు సంబంధించి 78 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితుల్లో ఆ మత్స్యకారులందరూ కూడా 5-6 సంవత్సరాలుగా వాటి కోసం యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటే, ఆ మత్స్యకార సోదరులకందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇవాళ కూడా ఓఎన్జీసీతో యుద్ధం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడతాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొని రావాలనో అది రాష్ట్ర ప్రభుత్వం చేసేది చేస్తుంది. కానీ ఆ డబ్బులు ఎప్పుడో వస్తాయని, అసలు ఎప్పుడు వస్తాయో తెలియవు, వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలు మాత్రం అవస్థలు పడకూడదు అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా సరిగ్గా తెరక్క మునిపే ఆ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్షరాల 78.78 కోట్ల 24 లక్షల రూపాయలు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపుడి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినవారు గెలుపుపై మరోసారి ప్రయత్నం చేస్తారని, అలా చేయడం వల్ల పట్టుదల పెరుగుతుందని వారు తెలిపారు. పుస్తకాలను చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఇలా మనం కూడా ముందు ముందు డిజిటల్ లైబ్రరీస్ అయితే ఏదైతే చేసుకుందాం కాబట్టి ఇలా అట్లనే ఈ గిఫ్ట్స్ ఇచ్చుకొని ఇవన్నీ ఎంకరేజ్మెంటే. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు, గెలిచిన వాళ్ళు గెలిచినట్టు కాదు, ఓడిపోయినంటే ఇంకెక్కువ పని చేయాలని. మొన్న నేను ఓడిపోయినా తెలుసా మీకు, 2018లో ఓడిపోయినా, ఓడిపోతే ఇంకెక్కువ పని చేయాలి, పని చేస్తే 19లో గెలిచినాం కాబట్టి ఎవరైనా ఓడిపోతే ఇంకొద్ది గట్టి ప్రయత్నం చేయాలి, గెలిచిన వాళ్ళు ఇంకోటి ఉండు అది నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి మీరంతా కూడా మంట ఎక్కడి పైన వినాల, మంచి లిసనర్స్ ఎప్పుడు గొప్పలే అవుతారు, రీడర్స్ కావాలా లిసనర్స్ కావాలా, కాబట్టి మీరు గట్టిగా చదవాలా, వినాలా, చేయాలా, చేపియాల. మీరు రేపటి నుంచి మొదలు పెడతారా మీ ఇంటి చుట్టుపక్కల క్లీనింగ్లు అన్ని, ఇంట్లో ప్లాస్టిక్ అంతా తీసేయాలి. ఇంకా ప్లాస్టిక్ అంటే వాడటం అంటే మీ అమ్మ కూరగాయలకు పోతుంది అనుకో, బుట్టిచ్చి పంపండి పోయి బుట్టలో తీసుకురమ్మని చెప్పి కొనప్పుడు తెచ్చుకునే చిన్నప్పుడు మీరు బుట్టక ముందు. ఇలా మీరందరూ ఆ పని చేయాలి, మీ కాడించే మొదలు కావాలి. ఇలా గ్రంథాలయంలో ఎంతమంది ఉంది, 200 మంది ఉంది, ఈ 200 మంది దాదాపు 2000. అయోధ్య రామ మందిరం విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.
వివాదాస్పద రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా బాలరాముడికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్యలోని ప్రముఖ ప్రదేశంలో ముస్లింలు మసీద్ కట్టుకోవడానికి 5 ఎకరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జార్ఖండ్ లాతెహార్ లో గురువారం అమిత్ షా ప్రసంగిస్తూ ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ కావాలని అయోధ్య తీర్పు జాప్యానికి కారణమైందని విమర్శించారు. అయోధ్యలో రామ మందిరం కట్టాలా వద్దా మీరే చెప్పండి, కానీ కాంగ్రెస్ ఈ కేసు విచారణ జరగకుండా చూసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడంతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది అని షా అన్నారు. पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करकर मोदी जी ने एक कठोर मैसेज दुनिया भर के अंदर भेजा कि भारत की सीमाओं का अतिक्रमण कोई नहीं कर सकता. भारत के जवान की जान हमें अपने जान से ज्यादा प्यारी है. अगर भारत की सीमाओं के साथ कोई छेड़खानी करेगा उसको माकूल जवाब दिया जाएगा. और आज देश की सीमाएं सुरक्षित है कि प्रधानमंत्री जी इसके लिए रक्षा नीति ठीक से बनाकर बैठे. मित्रों, आप सभी ने मोदी जी को फिर से बहुमत दिया, 14 में से 12 सीटें दी और जैसे ही शपथ हुई पहला सत्र चालू हुआ. इस देश में से 70 साल से लोग चाहते थे कि धारा 370 चली जाए. मुझे बताओ भाइयों बहनों, धारा 370 जानी चाहिए थी या नहीं जानी चाहिए थी? जोर से बोलो, जानी चाहिए थी या नहीं जानी चाहिए थी? आप सबकी बात मानते हुए 5 अगस्त को मोदी जी ने धारा 370 और 35 ए को समाप्त करने का काम करकर कश्मीर के अंदर आतंकवाद को समाप्त करने की दिशा में आगे बढ़े. इतने सालों से वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी धारा 370 को छूती नहीं थी. भारतीय जनता पार्टी ने वोट बैंक की परवाह करे बगैर इसको उखाड़ कर फेंकने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार. मित्रों, झारखंड का विकास. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి కోలన్ హనుమంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు డాక్టర్ మల్లారెడ్డి మరియు కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రగతి నగర్, నిజాంపేట్, బాచ్పల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెరాస పార్టీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం అయింది అన్నారు. ఆర్టీసీ వాళ్లకు కూడా న్యాయం చేయలేకపోయింది అని అన్నారు. డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు అందరూ కూడా చెరువులను, స్థలాలను కబ్జాలు చేస్తున్నారు అన్నారు. గుడి దగ్గర వైన్ షాప్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజాంపేట్ బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ చంద్రజీ, మూర్తి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం, రాబోయే ఎన్నికల కోసం సమాయత్త సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 33 డివిజన్స్లో కూడా ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా చేయనంత ఎక్సైజ్ ఈరోజు పూర్తి చేసుకున్నాం. ప్రతి డివిజన్లో కూడా దాదాపుగా 3500 ఓట్లు ఉన్నటువంటి డివిజన్లో 2000 సభ్యత్వం, ప్రతి డివిజన్లో కూడా 2000 సభ్యత్వం. అదేవిధంగా 20-25 మందిని క్రియాశీల సభ్యులుగా చేర్పించి ఎప్పుడు ఎన్నికలు గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలు అనౌన్స్ చేసినా సిద్ధంగా ఉన్నాం. 33కు 33 డివిజన్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడం. ఈ మధ్యనే ఆర్టీసీ సమస్య కానీ మరి అన్ని రంగాల్లో రోడ్లు బాగలేకపోవడం, పెన్షన్లు అందరికీ రాకపోవడం, కళ్యాణ్ లక్ష్మి అందరికీ రాకపోవడం, రైతు బంధు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయింది, సీఎం రిలీఫ్ ఫండ్ రావడం లేదు,
ఆరోగ్యశ్రీ రావడం లేదు, సరుకులు లేవు రేషన్ షాప్లోకి వెళ్తే. ఇక్కడ చూసినా అనౌన్స్ చేస్తారు కార్యక్రమాలు, కానీ ఏ కార్యక్రమం కూడా సంపూర్ణంగా జరగడం లేదన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా 50,000 మంది ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద పడితే ఒక నియంతలాగా ఇది నా రాజ్యం నా జాగీర్ అనేటట్టు వ్యవహరిస్తున్నటువంటి సీఎం గారి వ్యవహార శైలి కానీ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పిన పనులన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ట్రిపుల్ తలాక్ను ఆమోదింపజేసి 2 ఉభయ సభల్లో కూడా పాస్ చేయించి ట్రిపుల్ తలాక్ను, అదేవిధంగా ఎవ్వరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, ఆర్టికల్స్ 370ని తొలగించడం ఎవరు తరం కాదు అన్నారు. కానీ యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా హర్షించే విధంగా ఆర్టికల్ 370ని తొలగించి అనేక సంవత్సరాలుగా కాశ్మీర్ ఇష్యూను కూడా దాదాపుగా పరిష్కరించడం, అదేవిధంగా అయోధ్య ఇష్యూ కూడా పార్టీ ఎన్నికలకు సంబంధించి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కమిటీలు వేయడం కోసం ఇవాళ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సంస్థాగత విషయాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా నిజాంపేట కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలు, కుంటలు, చెరువుల యొక్క స్థలాలన్నీ కూడా అధికార పార్టీ నాయకులు అందరూ కబ్జాలు చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఎన్ని ఆందోళన చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా అధికారులు ఇది తప్పు, వీటిని అక్రమమని వాటిని కులగొట్టాలని నిర్ణయం చేసినా మరి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు వాటిని అడ్డుకోవడం నిజంగా చాలా శోచనీయమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్రమంగా సంపాదించి ప్రజల ఆస్తులను కొల్లగొట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో వచ్చిన్నారు. అటువంటి వాళ్ళు మళ్ళీ అదే పనులు చేపడుతున్నారన్న విషయాన్ని ఇప్పుడున్నటువంటి మరి తెలంగాణ ఉద్యమంలో తిరిగినటువంటి టీఆర్ఎస్ నాయకులు గుర్తించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ అక్రమార్కులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చి మొత్తం ప్రజల యొక్క ఆస్తిని దోపిడీ చేయడం, ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, మరి గుడి దగ్గర వైన్ షాప్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తున్నారంటే గుర్తించేటైన విషయము ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మేము సంబంధిత కమిషన్తో మొరబెట్టుకున్నాం, కలెక్టర్కు కూడా మనం చెప్పడం జరిగింది, ఆయన కూడా ఇది తప్పని చెప్పడం జరిగింది. మా ముందటనే ఫోన్ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిస్మాంటిల్ చేయాలన్నారు. కానీ డిస్మాంటిల్ పేరు మీద అక్కడ వచ్చి కనీసం ఆ గోడ కూడా తీసేసినటువంటి పాపన ఉంది. ఈ రకంగా మరి ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు దాన్ని అడ్డుకోవడము, మరి ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టిన గుడి బడి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వైన్ షాప్ను అక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడం ఏదైతుందో దీన్ని బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది, వ్యతిరేకిస్తుంది, అవసరమైతే కోర్టు కూడా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైన్ షాప్ కానీ. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్ రెడ్డి కోరారు. తమ వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని సీఎం కేసీఆర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. గడ్కరీతోటి నెగోషియేషన్ కూడా చేస్తలేదు, చర్చలు జరుపుతలేదు, సెల్ఫ్ డిస్మిస్ అన్న పదం వాడి 50,000 మంది ఉద్యోగుల వాళ్ళ రోడ్డు మీదకి ఈడ్చిన ప్రభుత్వం ఇది అని వాళ్ళకి మీరైనా కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరగా మీరు పట్టించుకొని ఈ విషయంని సాల్వ్ చేయాల్సిందిగా మేము గడ్కరీ గారిని కోరడం జరిగింది. అందరం కలిసి గడ్కరీ గారు వారం రోజుల లోపల రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మంత్రి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్సు, ఆర్టీసీ ఎండి
సంబంధించిన అధికారులందరినీ కూడా ఢిల్లీకి పిలిపించి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామని మాకు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఫోన్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చాలాసేపు చేశారు, కానీ ముఖ్యమంత్రి గారు ఆ 45 నిమిషాల ప్రయత్నంలో మాత్రం దొరకలేదు. కానీ గడ్కరీ గారు ఇంకా ఇవాళ రోజంతా కూడా ప్రయత్నం చేస్తానని కూడా మాకు చెప్పారు. ముఖ్యమంత్రి గారు స్పందించి ఇకనైనా ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు తొలగించి వాళ్ళతో చర్చలు జరిపి ఈ ఆత్మహత్యలు, ఈ మరణాలు ఆపే బాధ్యత మీ మీద ఉందని మేము తెలియజేస్తూ ఇమీడియట్ తక్షణమే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారం రోజుల లోపల చర్చలకి పిలుస్తానడం ఇదో మంచి పరిణామం. అందరం కూడా ఆర్టీసీ కార్మికుల బాధలు తొందరగా తీరుతాయని మనం అందరం ఆశిస్తాం. ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తనకు ఎంతో ఆకట్టుకున్నాయని, ఆయనపై ఉన్న నమ్మకంతోనే వైసీపీలో చేరానని దేవినేని అవినాష్ తెలిపారు. తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కృషి చేస్తానని అన్నారు. వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను, అదేవిధంగా పెద్దలు కడియాలి బుచ్చిబాబు గారు పార్టీలో ఆయన సమక్షంలో జాయిన్ అవటం జరిగింది. అదే రోజు దాదాపుగా 40 సంవత్సరాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఎంతో అనుబంధంగా ఉంది, ఆయన అనుచరులుగా, ఆయన స్నేహితులుగా, ఆయనతో 40 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించిన దాదాపుగా ఈ యొక్క విజయవాడ నగరంలో సంబంధించి 15 మంది డిప్యూటీ మేయర్లుగా పనిచేసిన వాళ్ళు, ఎక్స్ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, లేకపోతే చైర్మన్గా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, సర్పంచ్లుగా ఎంపీలుగా పనిచేస్తున్నారు కానివ్వండి, దాదాపుగా ఈ జిల్లాలో ఉన్న ఆయన సన్నిహితులు అందరూ కూడా రాజీనామా చేసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా ఒక నమ్మకంతో ఈరోజు ఒక యువకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు, 10 మందికి ఉపయోగపడతారు. ఏదైతే నేను ఎంతో కష్టంతో నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నానో అవి ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆయనకి మా అందరి తరఫున, నెహ్రూ గారు ఆర్గనైజేషన్ తరఫున ఎవరైతే కార్యకర్తలందరూ నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరి తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన చెప్పుతున్నాం. తెలంగాణ జాగృతి భాగస్వామ్యంతో హైదరాబాద్ లో గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా ఓ మహిళా సదస్సు నిర్వహించింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. డెవలపింగ్ ఉమెన్ లీడర్షిప్, ఏ రోడ్ మ్యాప్ టు సక్సెస్ పేరిట జరుగుతున్న ఈ సదస్సులో కవిత ప్రసంగించారు. దీని గురించి ఆమె ట్వీట్ చేస్తూ, ఒకే వేదికపై అనేక మంది శక్తివంతమైన మహిళలను చూడడం సంతోషంగా ఉందన్నారు. తమ కెరీర్లను విజయవంతం చేసుకునేందుకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఎంతో మంది మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండడం హర్షణీయమని పేర్కొన్నారు. Have been traveling quite a bit, discussing quite a bit about women empowerment. We have spoken on this issue at various dioceses. I mean, individually when you are there, you think, theek hai bhai, baat to ho rahi hai, we are speaking about it, but what are we doing about it? How do we make sure that we contribute something so that at least few women can take a great step in the right direction? So that is when I came in touch with Global Compact, UN Global Compact Network India. They were already addressing these issues, and I was very, very impressed when I went to Delhi, where I've seen them groom
women with dreams to actually manifest them into wonderful companies. Somehow, you know, women intrinsically are very talented, but somehow there is so much expectation from the society, so much burden is placed upon our shoulders that we are constantly in a self-doubt. Am I good? Am I better? Am I as good as so-and-so, my male, you know, peer or colleague who is working? So how do we overcome that? I only hope that these next 2 days, somehow we'll be subtly able to nudge to make sure that we present ourselves in a better way. You know, we brand. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తామని చెప్పడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ వన్ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. 48 రోజుల సమ్మె 29 మంది బలిదానాలు గాలికి వదిలేసి ఇప్పుడు సమ్మె విరమిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల త్యాగాలకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. గతంలో 16% తీసుకున్నప్పుడు జేఏసీ నాయకులు మంత్రుల చుట్టూ తిరిగి విజయం సాధించారని, మరి ఇప్పుడు డిమాండ్లు పరిష్కరించడంలో ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని హనుమంత్ ప్రశ్నించారు. జేఏసీ నాయకుల కారణంగానే ఆర్టీసీ సమ్మె ఆగం అయిందన్నారు. సీఎం కేసీఆర్ ను జేఏసీ వన్ నాయకులు కలిసి ఆర్టీసీల సమస్యలు వివరిస్తామన్నారు. కొందరు ఆర్టీసీ నాయకుల తీరు కారణంగా సీఎం సీరియస్ గా ఉన్నారని, అశ్వత్థామరెడ్డి వల్లనే ఆర్టీసీల సమస్యలు పెరిగాయని హనుమంత్ ముదిరాజ్ అన్నారు. ఈ సమావేశంలో మొన్న 19 తారీఖు నాడు ఏదైతే అభిప్రాయం చెప్పారో తప్పకుండా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెబితే నిజంగా కూడా 29 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకున్నారు. మరి వారి యొక్క ఆశయాలను సాధించకుండా, వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోకుండా, మరి అదేవిధంగా అన్ని డిపోలలో ఆర్టీసీ కార్మికుల పైన పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగినది. మరి ఆ రెండు విషయాలలో కూడా జేఏసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా మధ్యలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని డిమాండ్ వదులుకోవడము సరి అయినది కాదు. నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముందుగానే మరి అదే విట్రే చేసుకొని మొన్న 5 తారీఖు నాడు ఏదైతే చెప్పారో అందరూ జాయిన్ కావాలని, ఆ రోజు జాయిన్ అయితే మంచిగా ఉండేది. ఈరోజు ఇన్ని రోజులు 48 రోజులు సమ్మె కొనసాగిన తర్వాత అర్ధాంతరంగా మొత్తము సమస్యలన్నీ గాలికి వదిలేసి ఆర్టీసీ కార్మికులను గాలిలో వదిలేయడం సరైన పద్ధతి నాయకత్వం కాదు. అందుకే ఈ యొక్క జేఏసీ వన్ నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఒకవేళ ఎటువంటి హామీ రాని పక్షంలో మేము భావిస్తా ఉన్నాం, ఆశిస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడున్నటువంటి నాయకులు లేరు, చెడు నాయకులు లేరు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మీరు మంచివారు అన్నారో, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే టీఎంఏ వాళ్ళు 2018లో అందరు మినిస్టర్ల ముందు చుట్టూ దండం పెట్టి ఆ రోజు 18% 16% ఐఆర్ తీసుకున్నారు. ఈరోజు ఎందుకు మరి మినిస్టర్లను కలవట్లేదు? ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయట్లేదు? ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది కేవలం జేఏసీ మాత్రమే. కేవలం జేఏసీ 3 యూనియన్లతో ముందుకెళ్తూ మరి జేఏసీ 1లో 6 యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా పిలవకుండా ఒంటరిగా పోతూ వారి ఇష్టమున్నట్టు చేస్తూ ఈరోజు కార్మికులను బలిపశువులను చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని ప్రధాన రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి జిల్లా మినరల్ ఫండ్ నిధుల ద్వారా 46 లక్షల రూపాయలతో అధునూతన రోడ్ స్వీపింగ్ యంత్రాన్ని సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజనేయ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మరియు టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ తదితరులు పాల్గొన్నారు. చూసారు కదండి బుల్టన్ అప్డేట్స్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.